సందీప్ గారి సినిమా కోటికొబ్బట్టు అని అక్కడ రిలీజ్ అయింది. తమిళ్ అండ్ కన్నడ బైలింగ్వెల్లో కేఎస్ రవికుమార్ గారు డైరెక్షన్ చేశారు. ఇది అక్కడ రెండు లాంగ్వేజ్లో కలిపి 120 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా బాగుంది, విజువల్గా బాగున్నాయి, పాటలు బాగున్నాయి, స్టోరీ చాలా బాగుంది, ఫైట్స్ ఉన్నాయి. ఇంక ఇలాంటి ఒక మంచి సినిమా చేయాలి అనుకున్నాం. యాక్చువల్గా 9వ తారీఖు చేద్దాం అనుకోలేదు, చేసేద్దాం ఈ మంత్ ఎండ్కి చేద్దాము అనుకున్నాము. కానీ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఫస్ట్ టైం ఐ థింక్ వాళ్ళే అప్రోచ్ అయ్యి సార్ ఈ సినిమా రిలీజ్ చేయండి అన్నారు. బేసికల్గా మేము ఈ మంత్ ఎండ్కి ఒక 120 నుంచి 150 థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ వాళ్లే ముందుకొచ్చి దాదాపు 300 పైన థియేటర్లో ఇది రిలీజ్ కాబోతుంది కోటికొక్కడు. చాలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా వచ్చారు సార్, డిస్ట్రిబ్యూటర్లు అప్రోచ్ అయ్యారు, ఎగ్జిబ్యూటర్లు అప్రోచ్ అయ్యారు, సార్ మీరు అనౌన్స్ చేయండి డేట్, మీరు ఎస్ అనండి థియేటర్లు ఓకే అన్నారు. నేను ఎస్ అన్న నెక్స్ట్ 200 థియేటర్లు అప్పటికప్పుడే కన్ఫర్మ్ అయినాయి ఆన్ ది టేబుల్. సుదీప్ అంటే మన అందరికీ ఈగలో మంచి విలన్గా చేశాడు, ఆ తర్వాత బాహుబలిలో ఒక మంచి గెస్ట్ అపీరియన్స్ చేశాడు, ఆ తర్వాత రామ్ గోపాల్ వారు సినిమాల్లో మంచి హీరోగా చేశాడు. తను నేషనల్ వైడ్ హీరో, తను కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉంటాడు సెలెక్ట్ చేసుకొని, అది ఎవరు చేసినా ఎలాంటి క్యారెక్టర్ చేసినా మంచి మంచి సినిమాలు చేస్తాడు. అతను చేసిన సినిమాల్లో బెస్ట్ కలెక్షన్ చేసినటువంటి ఫిలిం కోటికొక్కడు. ఇది కన్నడ తమిళ్లో రిలీజ్ అయింది, ఆల్రెడీ 120 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అన్నమాట. సో అలాగా అంత కలెక్ట్ చేసిన ఈ ఫిలిము రేపు 9వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి దర్శకుడు కేఎస్ రవికుమార్ గారు, మాకు చాలా ఇష్టమైన దర్శకుడు, మా సూపర్ గుడ్ బ్యానర్లో సక్సెస్ అయినటువంటి గొప్ప దర్శకుడు ఆయన. ఆయన చేసినటువంటి ఇంతకుముందు ఉన్న ఎన్నో గొప్ప సినిమాలు, రజనీకాంత్ గారు నరసింహ, ముత్తు, చిరంజీవి గారితో స్నేహం కోసం, కమలాసన్ గారితో దశావతారం, మొన్న బాలయ్య బాబుతో సంక్రాంతి బరిలో సూపర్ డూపర్ హిట్ జయసింహ, ఇట్లాంటి మంచి సినిమాలు డైరెక్ట్ చేసినటువంటి కేఎస్ రవికుమార్ గారి డైరెక్షన్ చేసిన ఫిల్మ్ ఇది. ఈ సినిమాలో కోటికొక్కళ్ళు ప్రతి సన్నివేశం చాలా ఐ మీన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఎక్కడా మనకి ల్యాగ్ అనిపించదు. అండ్ నేను చూశాను ఈ పిక్చర్ని, చాలా బాగుంది. అండ్ వీ కెన్ సీ అంటే డైరెక్టర్ని ఎవరి మూమెంట్ మనము స్పృశించగలుగుతాం ఇందులో, అంత మంచిగా తీశాడు. లాస్ట్లో అసలు మనకి చాలా స్టన్ కలిగేటట్టు ఒక క్లైమాక్స్ పెట్టాడు, ఎక్కడ రాలేంతవరకు అటువంటి క్లైమాక్స్, చాలా బాగుంటుంది ఆ క్లైమాక్స్ కూడా. అండ్ ఈ చిత్రంలో ఆల్మోస్ట్ అందరు పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ప్రకాష్ రాజు గారు, సుధీ గారి తండ్రి ఆయన, అండ్ నిత్యా మేనన్ లవ్లీ హీరోయిన్, అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ఈవెన్ ఇప్పుడు మీరు సాంగ్స్ చూశారు ఎంత రిచ్గా ఉందో మీకే తెలిసింది.